ఆ సినిమా 100 crores అంత క్రోస్ ఇంత కాదు అప్పటికి ఎవరికేం తెలియదు. ద ఫిల్మ్ ఇస్ సూపర్ సక్సెస్ అని వచ్చింది. వచ్చిన తర్వాత యశ్ చోప్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీ అబ్బాయి సక్సెస్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మా అబ్బాయి గురించి పక్కన పెట్టండి, నౌ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, మై లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక మాట అన్నాడు యశ్ చోప్రా. ఇట్స్ నాట్ అబౌట్ నా కొడుకు సక్సెస్ వచ్చేసింది నేను సెలబ్రేట్, ఇది కాదు, ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్న నా యొక్క లెగసీ ఒక సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది అన్నాడు. ఆ సెంటెన్స్కి మొత్తం ఎంటైర్ బాలీవుడ్ సెలబ్రేట్ చేశారు. అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? నేను వేరువేరు సందర్భాల్లో నేను దాన్ని మరొక రకంగా అన్నాను. ఆఫ్కోర్స్ ఇప్పుడు చెప్తే అది మళ్ళీ క్లీషే అవుతుందని నేను అయినా చెప్తాను. అది నా మనసులో మాట. ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు? అంటే చరణ్ ఫస్ట్ పిక్చర్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో నువ్వు ఉన్నావు, పూరి జగన్నాథ్, చిరుత, నేను వాళ్ళమ్మ వచ్చాం తన బర్త్డే అని చెప్పేసి మిస్ అవ్వకూడదని. మనిషి చూస్తే నల్లగా మాడిపోయి ఉన్నాడు, ఆ చెమట ట్యాన్ అయిపోయాడు. వాళ్ళమ్మ అయ్యో పాపం అంది, నేను వాహ్ గుడ్ అని ఫీల్ నాకు వచ్చింది. అంటే కష్టపడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా రేపు స్క్రీన్ మీద ఉంటుంది, నా బిడ్డ ఎలా చేస్తున్నాడని ఎవరిని అడగల. వాడు కమిలిపోవడం చూసి, నలిగిపోవడం చూసి, ఆ ఎండలో మాడిపోవడం చూసి, శభాష్ హీస్ డూయింగ్ హీస్ డెలివరింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. వాళ్ళమ్మ అయ్యో పాపం ఏంటన్నా అరే ఇది ఏంటన్నది, నో 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 శభాష్ అని అన్నాను. అది అంటే ఎంత బాగా చేశాడు, ఎంత బాగా రాణించాడు, ఎంత విజయవంతమైన సినిమాలు తీశాడు, అవన్నీ కూడా నో మ్యాటర్. సిన్సియర్గా దీన్ని ఓన్ చేసుకుని నా జీవితం ఇక్కడే, నా చావైన బతుకైనా ఈ ప్రొఫెషనే అన్ను అనుకున్నంత అనుకుని అంతకంతగా కష్టపడి పనిచేస్తున్నాడు లేదా అని చూడాలి. నేను అలా చేశాను. ఈ రోజున నా బిడ్డ చరణ్ అదే రకంగా కష్టపడతాడు, అదే రకంగా కష్టపడి ఇంటికి వస్తాడు. ఎప్పుడు ఎస్ నా లెగసీ సేఫ్ అని అన్న క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశానంటే, వన్ ఫైన్ డే మీకు ఫోన్ వచ్చింది మగ తీర ఇండస్ట్రీ అన్నాక. నేను దానికి ఆన్సర్ చెప్పలేకపోయాను కదా. లేదు చెప్పారు, ట్రిపుల్ ఆర్ ఇది బెస్ట్ ఆన్సర్ ఇన్ఫాక్ట్. ఒక ట్రిపుల్ ఆర్ అయిపోయిన తర్వాత ఎస్ నౌ చరణ్ హైదరాబాద్ దిస్ ఈజ్ మై ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్నాను. బట్ చిరుత రిలీజ్ కూడా అవ్వలేదు. అంటే చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు, ఐ వాంట్ సే దిస్, చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు, కష్టపడి మనం ఎవ్రీడే అంటాము. కష్టం అనేది ఆయన అలవరుచుకోలేదు, ఆయన కొత్త కష్టం లేదు, కష్టం అనేది మీ డిఎన్ఏలో ఉంది. మీకు చరణ్లో కూడా కష్టమే నచ్చింది. చరణ్ అరైవ్డ్ అని ఎప్పుడు అనిపించింది అంటే, మీకు చరణ్ కష్టపడి ట్యాన్ అయినప్పుడు అనిపించింది, ఒక మగధీరా సక్సెస్గా ఒక ట్రిపుల్ ఆర్ సక్సెస్గా అనబడలా. ఈ ఆన్సర్ చరణ్ దెబ్బలు తిన్నప్పుడు ఈ రేట్లు మీ కష్టానికి మీ అంకితమానికి 1000 రేట్లు నా గౌరవం. షాక్ అయ్యాను ఆన్సర్కి. ఆన్సర్ నేను షాక్ అయిపోయా, చిరుత ట్యాన్ అవ్వగానే లైన్ లో పడ్డాను. ఈవెన్ యశ్ చోప్రా కూడా డిడిఎల్జీ సక్సెస్ అన్న తర్వాత మాట అన్నారు రిలీజ్ అవ్వలేదు, నా కొడుకు కష్టపడతానంటే నా లెగసీ సేఫ్ అన్న ఆన్సర్ మీరు ఇచ్చారు. అంటే ఐ థింక్ చరణ్ యువర్ సో బ్లెస్డ్. నాకు బాగా గుర్తు పొల్లాచిలో డిసెంబర్ 12 మధ్యాహ్నం 12:10 ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి యాక్షన్ చెప్పాను, నేను అది రేట్లు రాసుకున్నాను. అలాగే మీరు నేను అన్నారు కాబట్టి ఇది శుభ నిన్న షూటింగ్ చూద్దాం వచ్చాం అలాంటిది ఆయనకి యాక్షన్ చెప్తున్నాను. ఫస్ట్ షాట్ చరణ్ లేకుండా ఫస్ట్ బాస్తో షూటింగ్ చేశారు కాబట్టి ఫస్ట్ షాట్ ఫస్ట్ డే సీన్ చెప్పి యాక్షన్ చెప్పిన తర్వాత ఒక డైరెక్టర్గా ఒక పెదగాక నుంచి ఒక ట్రావెల్ చేసి వచ్చి రైటర్గా నలిగిపోయి అనేక సినిమాలకు రాసి, బికాజ్ ఐ నో యూ పర్సనలీ, ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఎన్నో మాటలు పడి సక్సెస్ రావడం ఒక ఎత్తు, చిరంజీవి సినిమా డైరెక్ట్ చేయడం ఒక ఎత్తు. అంటే స్పెక్యులేషన్ అంటే నాకు గుర్తొచ్చింది, మీరు నేను సినిమా చేస్తున్నా విపరీతంగా స్పెక్యులేషన్స్ వచ్చాయండి. ఈ స్పెక్యులేషన్ మనం నిజంగా అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతుంది తదాస్తు ఏ గట్టి కొట్టడం అప్పట్లో.